हेलो व्यूअर्स वेलकम बैक टू द चैनल वीडियो मनो భార్యాభర్తలు నెలసరి సమయంలో కలుసుకోవచ్చా లేదా అనే అంశం గురించి కంప్లీట్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. మరి వీడియోలోకి వెళ్లే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉండే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి ఒక్క ఇంట్రెస్టింగ్ వీడియో అనేది మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. అలాగే వీడియో చివరి దాకా చూసి నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయటం వలన నాకు ఎంకరేజ్మెంట్గా కూడా ఉంటుంది, అలాగే చాలా సపోర్టివ్ చేసిన వాళ్ళు కూడా అవుతారనమాట. ఓకేనా ఫ్రెండ్స్, మరి నెలసరి సమయంలో భార్యాభర్తలు కలవచ్చా లేదా కలిస్తే ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయా, లేదంటే నెలసరి సమయంలో కలవటం వలన ప్రెగ్నెన్సీ వస్తుందా అని చెప్పేసి చాలామంది డౌట్స్ ఉంటాయన్నమాట. వాటన్నిటికి కూడా ఈ వీడియోలో చెక్ పెట్టేద్దాం. మరి నెలసరి సమయంలో అంటే భార్యాభర్తలు కలవటం వలన ఎక్కడ ఏ ఆర్టికల్స్ కానీ సైంటిఫిక్గా అయితే ఎక్కడ కలవకూడదు, కలవచ్చు, కలిస్తే ఈ లాభాలు ఉన్నాయి, ఈ నష్టాలు ఉన్నాయి అయితే ఎక్కడ మనకి సైంటిఫిక్గా రుజువు అవ్వలేదు. కానీ ఈ పీరియడ్ సమయంలో ఏమవుతుందంటే మెస్ అంటే చాలా డిస్కంఫర్ట్గా ఉంటుంది, అందులో వేస్ట్ బ్లడ్ కాబట్టి చాలా ఇన్ఫెక్షన్స్, అది వైరల్ కావచ్చు, బ్యాక్టీరియల్ కావచ్చు, ఇన్ఫెక్షన్ అనేది ఎక్కువ శాతం అటాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అంటే మీ పార్ట్నర్కి ఏదైనా అంటే పెనిస్లో ఏదైనా పొక్కులుగా రావటం, ఏదైనా బబుల్స్ అలా రావటం, స్కిన్ డ్రైగా ఉండటం, ఈ సమయంలో ఇంటర్ కోర్స్ చేయటం వలన ఎక్కువ ఇన్ఫెక్షన్ అంటే సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ అని చెప్పేసి చాలా కొన్ని కండిషన్స్ ఉంటాయన్నమాట. ఈ విధంగా పీరియడ్స్లో మీరు ఇంటర్ కోర్స్ చేయటం వలన ఈజీగా ఇన్ఫెక్షన్స్ని ట్రాన్స్మిటెడ్ చేసిన వాళ్ళు అవుతారు. కానీ ఎక్కడ కూడా సైంటిఫిక్గా ప్రూవ్ అవ్వలేదని చెప్పేసి మనం పీరియడ్స్లో ఉన్నప్పుడు ఇంటర్ కోర్స్ చేయటం వలన కొన్ని ఇబ్బందులతో ఉంటాయి. కానీ కొన్ని కొన్ని విషయాల్లో కొన్ని సైంటిఫిక్గా రుజువైన విషయం ఏంటంటే అంటే పీరియడ్స్ టైంలో ఇంటర్ కోర్స్ చేయటం వలన ఏదైనా క్లాట్స్ కానీ సర్వికల్ పెయిన్స్ కానీ అలా ఉన్నప్పుడు క్లాటింగ్స్ అన్నీ కూడా డ్యూరింగ్ ఇంటర్ కోర్స్లో అవన్నీ బయటకు వచ్చేసి, వేస్ట్ ప్రోడక్ట్ అంతా కూడా బయటకు వచ్చేసి పెయిన్ అనేది తగ్గిపోయి, అలాగే ఫ్లో అనేది అంటే బ్లడ్ ఫ్లో అనేది పీరియడ్స్ టైంలో చాలామందికి బ్లడ్ ఫ్లో అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ విధంగా చేయటం వలన బ్లడ్ ఫ్లో అనేది తగ్గుతుంది, అంటే అక్కడ సర్వైకల్ పెయిన్ కూడా తగ్గుతుంది అని చెప్పేసి కొన్ని కొన్ని ఆర్టికల్స్ చెప్పడం జరిగింది. కానీ మన కంఫర్ట్ అంటే ఎవరికైతే మీ ఇండివిజువల్ బేస్ చేసుకొని మాత్రమే ఈ ఇంటర్ కోర్స్ అనేది డిపెండ్ అయ్యి ఉందన్నమాట. మీ కంఫర్ట్ జోన్ ప్రకారం అంటే మీకు కంఫర్ట్గా అనిపించినప్పుడు మీరు యాజ్ యూజువల్గా సెక్స్లో పాల్గొనవచ్చు. కానీ యాజ్ పర్ మెడికల్ సైన్స్ ప్రకారం అయితే డ్యూరింగ్ పీరియడ్స్ అప్పుడు ఇంటర్ కోర్స్ చేయటం వలన ఇన్ఫెక్షన్స్ అనేవి అధికంగా కనిపిస్తూ ఉంటాయన్నమాట. చాలామందికి ఫాలికల్ డిసీజెస్ అని అంటే సీలియా ఉంటుందన్నమాట. వెజైనా నుంచి సర్విక్స్ వరకు కూడా ఒక థిన్ లేయర్ అంటే మ్యూకస్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఈ మ్యూకస్ అంతా కూడా ఈ హార్డ్ ఫ్లే వల్ల అంటే ఫోర్స్గా ఇంటర్ కోర్స్ చేయటం వలన చాలా పీరియడ్స్ టైంలో అక్కడ ఉండే సెన్సిటివ్ లేయర్ అంతా కూడా చాలా సెన్సిటివ్గా ఉంటుందన్నమాట. చాలా వల్నరబుల్గా చాలా సెన్సిటివ్గా ఉంటుంది. ఇప్పుడు ఆ సమయంలో ఇంటర్ కోర్స్ చేయటం వలన ఏంటంటే అక్కడ ట్యారింగ్ అంటే చీలికలు సర్వికల్ ట్యారింగ్ అనేది ఏర్పడేదానికి ఛాన్సెస్ ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ఫ్యూచర్లో ఇలా మీరు కంటిన్యూస్గా పీరియడ్స్ టైంలో ఇంటర్ కోర్స్ చేస్తూ ఉన్నట్లయితే కలుస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే క్రమేపీ ఆ గర్భసంచి అనేది చాలా ఇబ్బందికి గురవుతుందన్నమాట. అంటే అట్లా ప్రొలాంగ్డ్గా అలా చేయటం వల్ల క్యాన్సర్ కూడా రావచ్చు, అలాగే ఆ థిన్ లేయర్ అనేది చీలికలుగా ఎరోషన్స్ ఏర్పడే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటుంది. బెటర్ నన్ను అడిగితే పీరియడ్స్ టైంలో భార్యాభర్తలు కలవకుండా ఉంటూ చాలా మంచిదన్నమాట. అలాగే చాలామంది అపోహపడుతున్నారు డ్యూరింగ్ పీరియడ్స్ టైంలో ఇంటర్ కోర్స్ చేయటం వలన ప్రెగ్నెన్సీ వస్తుందని కూడా చాలామంది అపోహపడుతూ ఉంటారు. కానీ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో కలవటం వలన ప్రెగ్నెన్సీ అయితే రాదు. ఇంకా ఏదైనా వేస్ట్ ప్రొడక్ట్స్ ఇంకా ఈ స్పెర్మ్ అంతా కూడా బయటకు ఎక్స్పెల్ అయిపోతుంది అన్నమాట, అంటే బయటకు వచ్చేస్తుంది కాబట్టి దెర్ ఇస్ నో యూస్. అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఇలా సెక్స్ చేయటం వలన అంటే డైలీ పీరియడ్స్లో సెక్స్ చేయటం వలన ఏదైనా ఇబ్బందులు కలుగుతాయని కూడా చాలామంది అడుగుతున్నారు. ఇబ్బంది అయితే మీకు అయితే అంటే పార్ట్నర్కి ఎవరికైతే పెనిస్ మీద ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఎక్కువ ఉంటే అది ఈజీగా వైఫ్కి ట్రాన్స్మిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అలాగే వైఫ్కి ఏదైనా బ్లడ్ అండ్ సెక్సువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ ఏదైనా ఉంటే ఈజీగా హస్బెండ్కి ఇన్ఫెక్షన్ ట్రాన్స్మిట్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటుందన్నమాట. కాబట్టి నేను ఫైనల్గా చెప్పాలనుకుంటుంది ఏంటంటే డ్యూరింగ్ పీరియడ్స్ టైంలో ఇంటర్ కోర్స్ అవాయిడ్ చేయటం మంచిది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.